రైట్ ఈ సమయంలో మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అంతుంది అనపర్తిలో చంద్రబాబు ఓవర్ యాక్షన్ చేశారు నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపైనే సభ పెట్టేందుకు ప్రయత్నించారు పోలీసులు ఎంత చెప్పినా వినకుండా బాబు వీరంగం సృష్టించారు అటు చంద్రబాబు ఆదేశాలతో పచ్చ గ్యాంగ్ రెచ్చిపోయింది కార్యకర్తలు జులుం ప్రదర్శిస్తూ బారికేడ్లు తొలగించి హంగామా చేశారు టీడీపీ నేతలు కార్యకర్తల హడావుడితో స్థానికంగా గందరగోళం నెలకొంది అటు స్థానికులు కూడా చంద్రబాబు వీరంగంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిబంధనలు ఉల్లంఘిస్తూ చంద్రబాబు వీరంగం ఏపీ మంత్రులు సైతం మండిపడుతున్నారు చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే నిబంధనలు ఉల్లంఘిస్తూ రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు తన సభలకు జనం లేకపోవడంతో తన కొడుకు చేస్తున్నటువంటి పాదయాత్రకు స్పందన లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన చంద్రబాబు ఆఖరికి ఇక్కడ నిబంధనలు ఉల్లంఘించి రెచ్చగొట్టేటటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు పోలీసులను రెచ్చగొట్టే విధంగా ప్రయత్నిస్తున్నారు ఆయన ఆదేశాలతో పచ్చ గ్యాంగ్ పూర్తిగా బరితెగించి పోలీసులపైకి దూసుకెళ్లినటువంటి దృశ్యాలను కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం తన సభలకు జనం లేకపోవడంతో చంద్రబాబు పక్కా ప్లాన్ వేశారు ఫ్రస్ట్రేషన్లో ఉన్న చంద్రబాబు ఓవర్ యాక్షన్ చేశారు అనపర్తిలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపైనే సభ పెట్టేందుకు ప్రయత్నించారు రోడ్డుపైన సభ పెట్టద్దయ్యా బాబు అంటూ నీ సభలకు ఇరుకు రోడ్లో ఇరికించి 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 జనం ప్రాణాలు తీస్తున్నావయ్యా బాబు ఇలాంటి పనులు చేయకయ్యా బాబు అంటూ జీవో నెంబర్ 1 కూడా తీసుకొచ్చింది ప్రభుత్వం ఆ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో ఇంకా అమలులో ఉండగానే తానేదో రాజ్యాంగానికే అతీతుండన్నట్టుగా చట్టానికి అతీతుండన్నట్టుగా తనకి ఏ చట్టాలు పనిచేయవు ఏ రాజ్యాంగము వర్తించదన్నట్టుగా చంద్రబాబు నడుచుకుంటున్నారు వ్యవహరిస్తున్నారు రెచ్చగొట్టే తీరుని ప్రదర్శిస్తున్నారు ఎందుకంటే ఆయన సభలకు జనం లేరు ఆయన స్పీచ్కు స్పందన లేదు కొడుకు చేసినటువంటి పాదయాత్ర ఫెయిల్ అయింది పట్టించుకునే నాదుడే లేడు పార్టీ లేచేటటువంటి పరిస్థితే కనిపించటం లేదు దీంతో ఫ్రస్ట్రేషన్లో మునిగిపోయిన చంద్రబాబు ఏం చేయాలో అర్థం కాక చివరికి పోలీసులపైనే దౌర్జన్యానికి దిగుతూ చట్టాన్ని ఉల్లంఘిస్తూ జీవోలను ఉల్లంఘిస్తూ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ కేవలం ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు కార్యకర్తలను పోలీసులపైకి దూసుకెళ్లేలా వ్యాఖ్యలు చేస్తున్నారు రైట్ ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి మంత్రి దాడిశెట్టి రాజా ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు రాజా గారు ఏంటి చంద్రబాబు ఈ రకంగా రోడ్లపైన సభ పెట్టద్దయ్యా బాబు అలా ప్రాణాలు తీయకో లేకపోతే అంబులెన్సులకి దారివ్వండి లేకపోతే నిత్యావసరాలైనటువంటి పాలు కూరగాయలు ఇతర అవసరాల కోసం వెళ్ళే వాహనాలకు దారివ్వండి ట్రాఫిక్ జామ్ చేయకండి అనేటటువంటి నిబంధనలు ఉన్నాయని తెలిసినా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారనుకోవాలి యాక్చువల్గా స్టేట్ వైడ్ జీవో నెంబర్ 1 ఫోర్స్లో ఉందండి పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు ఈ చంద్రబాబు నాయుడు కొడుకు కూడా వాస్తవంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రోడ్ల మీద ఊరబందుల మాదిరిగా వీళ్ళు నచ్చిన విధంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు ఒక పద్ధతి కానీ ఒక చట్టం కానీ గౌరవం లేకుండా వీళ్ళకి నచ్చిన విధంగా వీళ్ళు బిహేవ్ చేసి శాంతి భద్రతలు కానీ లేకపోతే అన్నిటికీ ఆటంకం విఘాతం కలిగిస్తారు లాస్ట్ 2 డేస్ నుంచి ఈస్ట్ గోదావరి డిస్టిక్ట్ లో చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లాలో తిరుగుతున్నాడు అతనికి ఎటువంటి స్పందన లేదు ప్రజల నుంచి ఆ ఫ్రస్ట్రేషన్ లో అతను ఏం చేస్తున్నాడు అన్నది అంటే ప్రజల్ని ఏదో రకంగా రెచ్చగొట్టి తప్పుదోవ పట్టించి ఆ ఒక విధంగా బిహేవ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే ఇదంతా పక్కా ప్లాన్ తోనే చంద్రబాబు చేస్తున్నారు అనుకోవాలా ప్రభుత్వం నన్ను అడ్డుకుంటోంది నా సభలకు పర్మిషన్ ఇవ్వట్లేదు నేను రోడ్డు మీద పోతే కూడా తప్ప అని ప్రచారం చేసుకోవడానికి రేపు ఎల్లో పేపర్లో రాసుకోవడానికి ఒక పక్కా ప్లాన్ తోనే చంద్రబాబు ఈ రకంగా వ్యవహరిస్తున్నారని అనుకోవచ్చా డెఫినెట్లీ ఇప్పుడు ఆయన ఉదయం ప్రోగ్రామ్ ఒక మామూలు మంత్రిగానే మా ప్రోగ్రామ్ ఏంటన్నది మార్నింగ్ పోలీసులకు వెళ్తూ ఉంటది అట్లా రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా అతనికి ఒక క్యాబినెట్ హోదా ఉంటుంది అతని ప్రోగ్రామ్ ఏంటన్నది మినిట్ మినిట్ పోలీసుల దగ్గర ఉంటది ఆ ప్రోగ్రామ్ ప్రకారం ఆయన వెళ్ళవలసి ఉంటది అంతేగాని రోడ్డు మీద ఊరబంది మాదిరిగా అతనికి ఏదో ఎక్కడిని బురదలోకి పడితే బురదలోకి సందులోకి పడితే సందులోకి నేను తిరిగేస్తానంటే అది ఎక్కడ వీలు పడుతుందండి అది ఈయన సహకరించడా ప్రభుత్వానికి సహకరించడు చట్టాన్ని గౌరవించడు రాజ్యాంగాన్ని గౌరవించడు ఆయనే చట్టానికి అతీతుడో లేకపోతే రాజ్యాంగానికి అతీతుడు అని భావిస్తూ ఉంటారు ఈరోజు పోలీసులపైకి రెచ్చగొట్టి మరి కార్యకర్తలు పంపిస్తున్నారంటే అసలు చంద్రబాబు ఏం చేయాలనుకుంటున్నారు తన సభల ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని తీవ్ర విఘాతం కలిగించే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అతని కొడుకు ఉన్నారు డే 1 నుంచి మేము చెప్తానే ఉన్నాం వాళ్ళిద్దరూ కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను పాడు చేసి వాళ్ళ పార్టీకి ఏదో రకంగా ప్రాణం పోద్దామన్న పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు లాస్ట్ టైం 4 సీట్లు వచ్చాయి ఈస్ట్ గోదావరిలో ఆ సీట్లు కూడా వచ్చే పరిస్థితి చంద్రబాబు నాయుడికి లేదు
ఆ ఇబ్బందిలో మెంటల్ ఎక్కిపోయి బిహేవ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఉన్న 200 మంది 300 మంది ఉంటారు, వాళ్ళని ఎత్తుకొని వచ్చి రోడ్ల మీద నిలబడి రోడ్ల మీద సభలు పెట్టి వాహనాలు రాకపోకలకు అంతరాయం కలిగించి అంబులెన్స్లకి అంతరాయం కలిగించి నిత్యావసరాలు వెళ్లాల్సినటువంటి పాలు కూరగాయలు వెళ్లేటటువంటి వాహనాలకు అంతరాయం కలిగించి ఏం చేయాలనుకుంటున్నారు? ఉద్దేశపూర్వకంగానే ఈ రకమైనటువంటి ప్లాన్ వేశారు, ఇలాంటి స్కెచ్ గీశారని అనుకోవచ్చా? డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు మైండ్ సెట్టే అంత. ఎప్పుడు అధికారంలో రాకపోయినా ప్రజల్ని శాంతి భద్రతల్ని విజయోత్సం కలిగిస్తూనే ఉంటాడు చంద్రబాబు నాయుడు. చూశారు ఈ జిల్లా ప్రజలు చంద్రబాబు నాయుడు నమ్మి పరిస్థితుల్లో లేదు. ఈ జిల్లా అంతా సెక్షన్ 30లో కొన్ని నెలల పాటు మర్చిపోయింది. తూర్పుగోదావరి జిల్లా చంద్రబాబు నాయుడు పరిపాలనలోనే ఇంకా ప్రజలు ఎవరు మర్చిపోలేదు. తూర్పుగోదావరి జిల్లా ప్రజలు చంద్రబాబు నాయుడు తాలూకు విన్యాసాలను నమ్మి పరిస్థితుల్లో అలా చంద్రబాబును రోడ్ల మీద వదిలేస్తే ఎలా? ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది? పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తారా? చట్టం అన్నది అందరికీ ఒకటేనండి. ఖచ్చితంగా చట్టం తన పని తను చెయ్యాలి, లేకపోతే ప్రజాస్వామ్యం ఎక్కడ నిలబడుతుంది? ఎవరు నచ్చినట్టు వాళ్ళు చేసుకుపోతానంటేని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టి తీరాలి. ఈరోజు ఇది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతున్న విషయమే. ఇలాంటి అల్లర్లు సృష్టించాలి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి, తోపులాట జరగాలి, ప్రాణాలు పోతే పోవాలి, తాను మాత్రం ప్రభుత్వం అడ్డుకుంటోంది అని తన పాదయాత్ర చూసి, తన సభలు చూసి, తన కొడుకు పాదయాత్ర చూసి భయపడిపోయి ఈ రకంగా ప్రవర్తిస్తోందని చెప్పేటటువంటి ప్రయత్నంలో భాగమేనా ఇదంతా కూడా? ఎందుకంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, అతనికి ఒక క్యాబినెట్ హోదా ఉంటది, అతను మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఉంటది, అది డైరెక్ట్ గా ఎస్పీ దగ్గర ఉంటది, డిఎస్పీ దగ్గర ఉంటది, అతని దగ్గర కూడా ఉంటది. డెఫినెట్ గా ఆ ప్రోగ్రామ్ ప్రకారం వెళ్ళాలి. ఆయన నచ్చినట్టు ఆయన చేస్తానంటే కుదరదు కదా. ఇట్టి పరిస్థితి ప్రజాస్వామ్యంలో ఎలా కుదురుతుంది? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఎందుకు రాశారు? ఆ రాజ్యాంగాన్ని కూడా ఈయన గారు గౌరవించకపోతే ఎట్లాగా? అక్కడ కూడా మీరు కందుకూరులో గమనించే ఉంటారు, సభకి అనుమతి తీసుకుందేమో ఎన్టీఆర్ సర్కిల్లో, అక్కడ జనం లేరని మళ్ళీ వై జంక్షన్కి వెళ్ళి అక్కడ 8 మందిని చంపేశాడు ఆయన. ఇప్పుడు కూడా రోడ్డుపైకి ఎలా వచ్చారు? ఇక్కడ పర్మిషన్ ఉందా అసలు? సార్ కందుకూరులో జరిగిన సంఘటన దారుణమైన సంఘటన సార్. ఆయన వెహికల్ ప్రజలను ఇరుగ్గా చూపించడానికి, తక్కువ మంది ఉన్న ప్రజల్ని వేలాది మంది కింద చూపించడం కోసం ప్రత్యేకంగా డ్రోన్ షాట్ల కోసం ముందుకు పోనిచ్చి మరీ ప్రాణాలు తీస్తారు, కావాలని తీస్తారు. ఆ చేసిన పని అది, అతను కందుకూరులో చేసిన పని. ఈ రోజు కూడా అలాంటి పనులే చేయడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు. దాని ద్వారా హైపో లేదా ప్రచారం, అతను కావాల్సింది ప్రచారం. అక్కడ జనం లేరు, ప్రచారం అనే కైపులో ఉన్నాడు, అది హైప్ వస్తుందని. రైట్, థ్యాంక్ యూ అండి రాజశెట్టి రాజా గారు.